హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అప్డేట్ ఏంటి అని అంటే, ఏపీ ఇంటర్ విద్యార్థులకి అయితే అలర్ట్ రికౌంటింగ్ రివెరిఫికేషన్స్ డేట్స్ అయితే వచ్చేసినాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎవరు కూడా మధ్యలోనే ఆపకండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను వీడియోలో ఏం చెప్తున్నా అనేది. చాలామంది వీడియో ఎండింగ్ వరకు చూడకుండానే మళ్ళీ నాకు మెసేజ్లు చేస్తున్నారు, నా స్టూడెంట్స్ అవ్వచ్చు, బయట ఈ వీడియో చూసిన వాళ్ళు అవ్వచ్చు. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు నేను ఏం చెప్తున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాను. చాలామంది చక్కగా మార్క్స్ గెయిన్ చేసుకున్నారు. సో కొంతమంది అయితే ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో నెక్స్ట్ టైం తప్పకుండా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే సెకండ్ ఇయర్లో ఛాన్స్ ఉంటుంది ఇంకా మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి. ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. సో డీటెయిల్స్ తెలుసుకుందాం రివెరిఫికేషన్ రికౌంటింగ్కి. జూన్ 25 నుంచి ఫీజులు కట్టుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా మార్కులు తగ్గిన విద్యార్థులకు ప్రభుత్వం రీవెరిఫికేషన్ రికౌంటింగ్కు అవకాశం కల్పించింది. జూన్ 25 నుంచి జూలై 5వ తేదీ వరకు రీవెరిఫికేషన్ రికౌంటింగ్ ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. అటు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు రోజుకు 2 సెషన్లలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ గారు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి జూన్ 25 నుంచి అయితే ఫీజులు కట్టుకోవచ్చు. ఫీజులు ఎంత ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే జూన్ 25 నుంచి జూలై 5వ తేదీ వరకు కూడా రీవెరిఫికేషన్కి రికౌంటింగ్కి ఛాన్స్ అయితే ఉంది. సో ఫీజు అయితే చెల్లించి మీరు రీవెరిఫికేషన్ రికౌంటింగ్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, రీవెరిఫికేషన్ రికౌంటింగ్ వల్ల మీకు ఎక్కువ మార్కులు అయితే యాడ్ అవ్వవు, 1 or 2 మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి. సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి 25 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే 31లు 32లో వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరూ ఉండరు. సో 25 కన్నా తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీవెరిఫికేషన్ రికౌంటింగ్ పెట్టుకోవడం వల్ల యూజ్ అయితే అస్సలు ఉండదు. మీరు చక్కగా సప్లై ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే దీనికి పెట్టే మనీ మీరు సప్లై ఎగ్జామ్కి పెట్టుకుంటే చాలా మంచిది నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే 1 or 2 మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి. 25 వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా 1 or 2 మార్క్స్ అంటే మీకు 30 బిలోనే వస్తాయి. 35కి ఎవరు పాస్ అవ్వరు ఇంకా. సో మీరు రీవెరిఫికేషన్ రికౌంటింగ్ కన్నా కూడా సప్లికి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఇంకా 80లు 90లు వచ్చి 1 or 2 మార్క్స్ కోసం రీవెరిఫికేషన్ పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు మనీ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు అయితే పెట్టుకోకపోవడమే బెటర్. 1 or 2 మార్క్స్ కోసం అంత మనీ వేస్ట్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ మీరు దేనికైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దానికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నేను పెడుతున్న వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపించినాయా లేదా, నా వీడియోస్పై మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి మీ కామెంట్స్ అనేది నాకు చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. స్టే హోమ్, స్టే సేఫ్.